మీరు ప్రాణ సమానంగా పూజించే వరదేవతను. ఏమిటి చుక్కాలు నువ్వు చేస్తున్న పని? తప్పకుండా బ్రతికిస్తాను, కానీ ఒక్క షరతు. ఎవరి ఆయుషును పెంచే శక్తి నాకు లేదు, కాబట్టి ఇక్కడి నుండి నీకున్న ఆయుషును రెండు సమభాగాలుగా చేసి అందులో మొదటి భాగం ఆయుషును నీవు చంద్రికి ఇవ్వడానికి సిద్ధపడితే అప్పుడు రెండో సగభాగం ఆయుష్ మాత్రమే నీకు మిగులుతుంది. దాంతో నీలో వృద్ధాప్యం ప్రవేశిస్తుంది. మరి ఇందుకు నీకు సిద్ధమేనా? బాగా ఆలోచించుకో. మరొక విషయం చుక్కాలు, ఈ వరం గురించి చంద్రికి గాని మరెవరికైనా గాని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. అలా చెప్తే వరమహిమ తగ్గిపోయి నీ చంద్రి చనిపోతుంది. చుక్కాలు, మరొకసారి ఆలోచించుకో. మరలా ఎప్పుడైనా ఈ విషయంలో నీకు నా సహాయం అవసరమైతే తలుచుకో, వచ్చి నీ ఆయుష్ని నీకు తిరిగి చేస్తాను. చుక్కాలు, నీ ఆయుష్లో సగభాగం ఇవ్వడం అంటే
నీ వయసులో సగభాగం ఇచ్చేసినట్టే. దీనివల్ల నీలో పైకి వార్ధక్యపు ఛాయలు కనిపించకపోయినా నీలో ముసలితనం ప్రవేశిస్తుంది. జాగ్రత్త. మాటకు మాట పోటీగా మాట్లాడేవాడిని
అవసరం అయితే చుక్కాని సిటీకి తీసుకెళ్ళి మంచి డాక్టర్ చెప్పి
అప్పుడే కాదుగా ఇంకా రెండు మూడు రోజులు ఉంటాగా అన్నట్టు చుక్కన్న నీరోజు అడిగి చూపిస్తాను రమ్మన్నాడు వచ్చేసరికి వెళ్ళిపోయాడు సర్లే నేను ఒక్కనే చూసొస్తాను ఒకటైతే బోల్డ్ అన్నాడు దానికేటి
ఇంకేటి మిగులుతుంది బాబు.
చూడు చంద్రి, ఆశ ఆనందాన్ని ఇస్తుంది, నిరాశ నిట్టూర్పుని ఇస్తుంది. అందుకని ఆశను ఆశ్రయించడం మంచిది. ఇంతలోనే అత్తగా మారిన నా మామ తోరణి చూస్తూ ఉంటే బతుకంటేనే భయం వేసిపోతుంది. పెద్ద రోగం పట్టుకున్నదేటోతుందా? నేను అదే ఆలోచిస్తున్నాను చంద్రి. నీ మామలో ఒక్కసారి వచ్చిన మార్పేంటో నాకు అర్థం కావటం లేదు. పైగా మొండి మనిషి, తన సమస్య ఏంటో తను చెప్తం లేదు. డాక్టర్ చూపిస్తాను రమ్మంటే రావడం లేదు. ఇలాగే ప్రాణాలతో తెచ్చుకుంటాడేమో అనిపిస్తుంది. తనకేదన్నా అయితే నాకు కావాలనే లేదు. తన మార్గం చూస్తుంటే నాకు అది అనిపించింది. తనలో ఒక్కసారికి మార్పు ఎలా వచ్చిందా అని అది నాకు అర్థం కావడం లేదు బాబు. రోగం నొప్పి ఏది లేకుండా మంత్రం వేసినట్టుగా ఒకేసారి చేసిన సమయంలో నాకు బోధపడడం లేదు. నా భార్య కూడా అంతే, ఇలాగే సడన్ గా జబ్బు చేసింది, కోలుకోలేదు. కొద్ది రోజుల్లోనే లేకపోతే మనిషికి దేవుడికి తేడా ఉంది. నేను అదే ఆలోచిస్తున్నాను చంద్రి. నీ మామకి ఏమన్నా అయితే ఈ అడవిలో ఒక్కసారి ఎలా ఉంటావు? అది చిన్న వయసే, పిల్ల పాప కూడా ఎవరూ లేరు. ఈ అడవిలో నీకు దిగువ ముక్కు ఎవరు ఉంటారు? చంద్రి, నువ్వు నాతో ఒక మాట నాకు గుర్తుందా? మీ బిడ్డ దిగిపోవాలంటే మీరు మారు మనవాడాలా అని. ఇప్పుడు చంద్రి, చుక్కలకి ఏదన్నా అయితే ఈ అడవిలో ఒక్కదాన్ని ఉండలేదు. ఇక్కడే కాదు, ఆడదక్కడ ఒంటరిగా ఉండలేదు. ఈ సమాజం ఉండనివ్వదు కూడా. చంద్రి, నేను స్వార్థపరుణ్ణి అని అనుకోవద్దు. నువ్వు నాతో కలకత్తా వచ్చి నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ బ్రతుకు బట్టలు కాకుండా నిన్ను కాపాడుకుని నీ జీవితానికి ఒక అందాన్ని, నా జీవితానికి ఒక అర్థాన్ని కల్పించుకుందాం నా తాపత్రయం. రేపు ఉదయం నా ప్రయాణం వస్తే తెల్లవారుసరి గురు బయటకు రా, నేను సిద్ధంగా ఉంటాను. నువ్వు వస్తే మన ఇద్దరికి రైలు ప్రయాణమే కాదు, జీవిత ప్రయాణమే అవుతుంది. నేను ఇప్పుడు ఏమన్నానని ఈ రాత్రికి నీకు తోడుగా ఉంది.
నుంచి అన్ని దాహాలు తీర్చు. ఈ సమాజంలో ఉండే నాలాంటి మనుషులే రాక్షసులు. అవతలు తెలీదా? అయినా మాటలతో పనేంది. నువ్వు ఏడ్చినా ముక్కున్నా ఇక్కడెవ్వరు లేరు. మరి ఇద్దరం నేను అడుగు ముందుకి నువ్వు అడుగు ఈరోజు నాకు అదృష్టం ఏడ్చి ప్రయోజనం లేదు. చుక్కాలకి ఏదన్నా అయితే ఈ అడవిలోని ఒక్కదాన్ని ఉండలేదు. ఇక్కడే కాదు ఆడదక్కడ ఒంటరిగా ఉండలేదు. ఈ సమాజం ఉండనే వద్దు కూడా. సమాజంలో చాలా మంది నా నుంచి తప్పించుకున్నా ఎప్పటికైనా వాళ్ళ కాదు బలి కాదు అనుకోవద్దు. నువ్వు నాకు కలకత్తా వచ్చి నేను పెళ్లి చేస్తాను.